వెల్కమ్ టు జాంజ టీవీ న్యూస్. నా పేరు సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. తుఫాన్ లో మంట కలిపిన మానవత్వం, గర్భిణీని కూడా వదిలిని మానవ మృగాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ ఉపాసన. చికిత్స పొందుతున్న శైలస్ ను పరామర్శించిన నన్నపనేని రాజకుమారి. మెదక్ జిల్లా తూప్రాన్లో దారుణం జరిగింది. టీసీఎం వాహనంలో 7 నెలల గర్భిణీపై దుండగులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకునేందుకు గర్భిణీ డీసీఎం వాహనం నుంచి దూకింది. తీవ్ర గాయాలు పాలై రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పశువుల్లా ప్రవర్తించి నిండు గర్భిణిని పొట్టను పెట్టుకున్నారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఊరెళ్లేందుకు డీసీఎం వ్యాన్లో ఎక్కిన 7 నెలల గర్భవతిపై అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో కిందికి దూకి మృతి చెందింది కళావతి అనే మహిళ. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావెల్లి శివారులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోతరాజుపల్లికి చెందిన కళావతి పాత దుస్తులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. మేడ్చల్ జిల్లా కొంపలిలో పాత దుస్తులు విక్రయించిన తర్వాత కళావతి రాత్రి 10 గంటల సమయంలో తన కుమార్తె శిరీషతో కలిసి నిజామాబాద్ వైపు వెళుతున్న డీసీఎం ఎక్కింది. అందులో ఉన్న డ్రైవరు మరో వ్యక్తి కళావతి పట్ల పశువుల్లా ప్రవర్తిస్తూ అత్యాచార యత్నం చేశారు. రావెళ్లి శివారులో ఆమె దిగాల్సిన చోట వాహనం ఆపకుండా తీసుకెళ్లారు. భయపడిపోయిన కళావతి వ్యాన్లోంచి కిందికి దూకేసింది. 1/2 కిలోమీటర్ ముందుకెళ్లిన తరువాత దుండగులు కళావతి కూతురు పాత దుస్తుల మూటను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. కదులుతున్న వ్యాన్లోంచి కిందికి దూకడంతో కళావతి అక్కడికక్కడే మృతి చెందింది. కళావతిది నిరుపేద కుటుంబం కావడంతో పోతరాజుపల్లి వాసులే తలా కొంత నగదు పోగు చేసి అంత్యక్రియలు చేశారు. అటు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. డిషమ్మొచ్చింది చూరస్తాకమ్మ పోతుంది అన్నది. ఎక్కినాం, ముంగడేమో ముల్లేసినాం. మా అమ్మ నేను ముంగడ కూర్చున్నాం. కూర్చునేమో వెళ్ళింది. వెళ్ళినప్పుడు కొలిగట్ ఉంది. అప్పుడేమో డెవర్ వాళ్ళు ఏమన్నాడు, ఎల్మురపల్లి వాళ్ళు చెప్పారు. మా అమ్మ ఏమో ఇచ్చింది. ఇచ్చినప్పుడేమో ఇంకా పోయింది. పోయినప్పుడేమో కాలుతోనేమో మూట ముల్లె పరిచింది. ముల్ల పొనిసినప్పుడు ఇంకా పోయింది. ఇంకా మా అమ్మయ్య కొట్టిరు, ఇంకా పరిచిరు. నాకేమో ముంగడేమో ఆ 10 గంటలకి బస్సు పోయింది. బస్సు పోయినప్పుడు డిషమ్మొచ్చింది. చూరస్తాకమ్మ పోతుంది అన్నది. ఎక్కినాం, ముంగడేమో ముల్లేసినాం. మా అమ్మ నేను ముంగడ కూర్చున్నాం. కూర్చునేమో వెళ్ళింది. వెళ్ళినప్పుడు కొలిగట్ ఉంది. అప్పుడేమో డెవర్ వాళ్ళు ఏమన్నాడు, ఎల్మురపల్లి వాళ్ళు చెప్పారు. మా అమ్మ ఏమో ఇచ్చింది. ఇచ్చినప్పుడేమో ఇంకా పోయింది. పోయినప్పుడేమో కాలుతోనేమో మూట ముల్లె పరిచింది. ముల్ల పొనిసినప్పుడు ఇంకా పోయింది. ఇంకా మా అమ్మయ్య కొట్టిరు, ఇంకా పరిచిరు. నాకేమో ముంగడేమో ఆ తిరుమల శ్రీవారిని హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో అందుకున్నారు. విఐపి విరామ సమయంలో భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిర్మాత ఎన్వి ప్రసాద్ కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తొలి రాత్రి భర్త చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలస్ ను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సోమవారం పరామర్శించారు. బాధితురాలి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శైలజను హింసించిన ఆమె భర్తపై చర్యలు తీసుకుంటామన్నారామె. ప్రభుత్వంతో మాట్లాడి శైలజకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు నన్నపనేని. లైట్
కదిలించండి కింద. ఏంది ఇంట్లో ఏదో పడక గదిలో ఏదో పరితాపాలు ఉంటాం ఎక్కడనేది మనం అక్కడక్కడ ఉండొచ్చు, కానీ ఈ విధమైనటువంటి ప్రవర్తన మనం చూడలేదు. ఆ మొహం అంతా కూడా చూస్తే ఆ లోపల గుడ్డలు కుట్టినందువల్ల ఆ పేదవాళ్ళ కిందకి హాస్పిటల్లోకి వచ్చినప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఎవరంతా కూడా వాచిపోయి లోపల అంతా కూడా పేదవాళ్ళంతా కూడా గాయాలైపోయి అదంతా ఇక్కడ నుంచి ఇక్కడ చిరిగిపోయి అదంతా కూడా పేదవాళ్ళు ఇంత లావును వాచిపోయింది. నేను కూడా పేపర్ల ఫోటోలో చూస్తే పడుతుంది, ఇవాళ చాలా వరకు తగ్గింది. ఆ కళ్ళు మాత్రం ఇప్పటికీ జ్యోతిల్లాగా ఎర్రగా ఉన్నాయి. అంతా మొత్తం కదిలిపోయింది. ఉంగరాలు వాడు కొనుక్కోదు ఒక ఉంగరం, ఆ అమ్మాయి వీళ్ళ అత్తగారు పెట్టింది ఒక ఉంగరం, రెండు ఉంగరాలు పెట్టుకున్నాయంటే ఆ ఉంగరాల చేతితోనే పిడిగుద్దులు గుద్దాడని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది చాలా నేరం కింద దీని అనుపతి శాసనసభ్యుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి తన చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధులను 8 మంది లబ్ధిదారులకు సుమారు 18 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోనికి రాని కొన్ని రోగాలకి అత్యున్నత వైద్యం అందించడం కోసం ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ చెక్కులు పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు సత్యదేవానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కర్రి వెంకటరామారెడ్డి, ఎంపీటీసీ శ్రీదేవి, పులగం వెంకటరెడ్డి, అచ్చిరెడ్డి, తమ్మంపూడి రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8 మంది లబ్ధిదారులకి 18 లక్షల రూపాయలు సహాయం అందించడం జరిగింది. ఏదైతే ఇవాళ కాస్ట్లీ అయిన పరిస్థితుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అత్యున్నతమైన వైద్యాన్ని రోగులకు అందించడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎవరైతే కవర్ అవ్వలేదో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహకారం అందించడం కూడా జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ పేద రోగులు ప్రమాదానికి గురి కావడం కానీ అనారోగ్యానికి గురి కావడం కానీ అయిన పరిస్థితుల్లో వారు తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యం చేయించుకుని వారి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈరోజుగా సహాయం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు 8 మంది రోగులు అనుపతి నియోజకవర్గంలో ఉన్న రోగులకి వివిధ వ్యాధుల నిమిత్తం వైద్యం కింద 18 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వారికి ఈరోజు ఈ చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా లిబరల్గా ముఖ్యమంత్రి సహాయం నుంచి ధన సహాయం అందజేస్తూ ఉన్నారు. వారికి నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కర్నూలు జిల్లా పాపల్లో జరిగిన టీడీపీ సభలో పారిశ్రామికవేత్త లింగారెడ్డితో సహా మరో 200 మంది టీడీపీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి కేఈ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని హంత్రి నివాస్ సుజల స్రవంతి పథకం తామే మొదలు పెట్టామని, పూర్తయ్యేంత వరకు ఇచ్చిన హామీల ప్రకారం నీళ్లు కూడా వదులుతామని, కాపు బలిసలను బీసీలు చేత తమదే అని తొందరలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పత్తికొండ డౌ నియోజకవర్గాలు తామేవన్నారు. జగన్ ను బీసీ ద్రోహులు అంటూ పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవిని, వాళ్ళ కుటుంబానికి హత్య రాజకీయాలని ఫ్రాక్షన్లు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రోత్సహిస్తూ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి జోస్యం 2019 ఎన్నికల్లో జగన్ జైలుకి టీడీపీ నాయకుడైన చంద్రబాబు అధికారంలోకి జగన్ పాదయాత్ర ఓ బూటకం, బీసీలను అన్యాయం చేస్తున్నారని జగన్ అన్నారు. బీసీలను జగన్ అన్యాయం చేస్తున్నారని సోమిశెట్టి అన్నారు. జిల్లా కుప్పం మండలం వరసముద్రం గ్రామానికి చెందిన వినయ్ అనే యువకుడు రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాళహస్తీశ్వర ఆలయంలో ఈరోజు చుక్కని కార్యక్రమం మహాద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాటాకులతో గూడు ఒకటి నిర్మించి వాటిని పూజాది కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా వాటికి అగ్నిదేవుడికి ఆహుతినిస్తారు. ఆలయంలో పూజాది చొక్కాన్ని కార్యక్రమం అనంతరం శ్రీకాళహస్తి మాటవీధుల్లో స్వామి అమ్మవారిని భక్తుల దర్శనార్థం ఊరేగింపుగా తీసుకొచ్చి
భక్తులకు దర్శన ప్రాప్తి కలిగిస్తారు. స్వామి అమ్మవార్లు సర్వాంగ సుందరంగా ముస్తాబై భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి ఆలయ వేద పండితుడు నారాయణ స్వామి మాట్లాడుతూ, సూర్యమాసం చంద్రమాసం అని రెండు ఉన్నాయి. సూర్యమాసం ప్రకారం చూస్తే కార్తీక మాసం పౌర్ణమి కృత్తిక నక్షత్రంలో వస్తుందని, చాంద్రమానం ప్రకారం చూస్తే ధనుర్మాసం శుక్ల పంక్షంలో చుక్కని కార్యక్రమం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చొక్కాని కార్యక్రమం మహాద్భుతంగా చేస్తారని, ఇది అనాదిగా వస్తున్న ఆచారమని, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుని యొక్క కంటితో జన్మనిచ్చారని, ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బాలోత్సవం అగ్నిమాప పూజలు చేస్తామని, దీని కామదహన కార్యక్రమం అని పిలువబడుతుందని, ఈ పూజలు కాళహస్తి ఆలయంలో ఒక ప్రత్యేకంగా నిర్వహిస్తారని తెలిపారు. కార్తీకేశ్వర స్వామి అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శివుని యొక్క కంటితో వెలిచారు కాబట్టి ఈ రోజే అది జరుగుతుంది. మనమందరం కూడా కార్తీక శుద్ధ పౌర్ణమి అతిథి రోజు మనము ఈ జ్వాలాతోరణాలు ఇటువంటి చుక్కాణిలు ఇవన్నీ కూడా మనము అగ్ని రూపమైన పూజలు చేస్తూ మనము శివుణ్ణి ఆ కార్తీక స్వామిని సూర్య సంహారం కొరకు సృష్టించిన ఆ రోజును మనము ధ్యానిస్తూ వారికి ధన్యము చేస్తూ నమస్కారాలు చేస్తూ పూజలు చేస్తున్నాము. అలాగే ఇవాళ ఈ జ్ఞానప్రసన్న బాసుపేట కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో చుక్కాన్ని అడ్డుపెట్టే కామదహనం అడ్డుపెట్టే పరమేశ్వరుడి యొక్క ప్రసాదముగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్వరూపం అగ్ని రూపంగా ఇవాళ భూమిలో వెలిసింది కాబట్టి ఆ జ్ఞానముతో నిత్యాసముతో గుర్తింపుతో ఇవాళ ఆ పూజలు చేసుకుంటాము. ఈ పూజ యొక్క పేరు చుక్కాని. చాలా విశేషమైన పూజ, భక్తులు దర్శించుకొని ఆ పరమేశ్వరు యొక్క ప్రసాదములు పొందగలుగుతుందిగా కోరుచుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఈ చుక్కాని కాల్చిన తర్వాత మిగిలే ఆ కర్రలను సమిధలను తీసుకువెళ్లి ఇంట్లో పెట్టుకుంటారు. సగం కాలి సగం కాలుగా ఉండేటటువంటి ఆ ప్రసాదముగా తీసుకుపోతారు ఆ కాల్చిన వస్తువులను, ఆ సమిధలను, ఆ గడ్డలను ఇవన్నీ తీసుకువెళ్తారు. కారణం అంటే దానివల్ల మనకు ఈ భూతదయ్య ప్రసాద పిశాసాల నుంచి శత్రుబాధ నుంచి నివృత్తి కలుగుతుంది కాబట్టి ఇవి కూడా ప్రసాదంగా తీసుకోబోతున్నారు అని ఒక పరంపర సంప్రదాయం ఇక్కడ ఉన్నది. ఇది కూడా భక్తులకు తెలియపరుస్తున్నాను. నా పేరు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలో డెల్టా షుగర్స్ ను మూసివేయడం నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నవరం నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు, సిపిఎం సిపిఐ రైతు సంఘాల నాయకులు కేశవరావు, నరసింహారావు, రఘు నాయకులను అరెస్ట్ చేసి వీరవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మీకు సంతానం లేదా, మీకు ఏదైనా దీర్ఘకాలిక రోగాలున్నాయా, మీకు పంటలు బాగా పండటం లేదా, మీకు ఏదైనా పరీక్ష పాస్ అవ్వాలా, ఇవన్నీ కావాలంటే అనంతపురం జిల్లా బడకసిర మండలం భక్తరహల్లికి వెళ్లాల్సిందే. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మీకు పంటలు బాగా పండటం లేదా, మీకు సంసారంలో కష్టాలు ఉన్నాయా, అయితే మరి మీరు అనంతపురం జిల్లా బడకసిర మండలం భక్తరహల్లిలో వెళ్లాల్సిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జరుగు భూతప్పల ఉత్సవానికి వెళ్లాల్సిందే. ఈ భూతప్పల కాలి స్పర్శతో సమస్యలు తీరుతాయని ఇక్కడికి విచ్చేసే వేలాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు ఉపవాసంతో వచ్చి చల్లని నీటితో స్నానం చేసి తడిగుడ్డలతో బోర్లా పడుకుంటారు. వేషధారణలో ఉన్న భూతప్పలు వచ్చి వారిని తొక్కుకుంటూ వెళ్తారు. అలా తొక్కించుకుంటే తమకున్న అన్ని కష్టాలు సమస్యలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అసలు ఈ భూతప్పలు ఎవరు, ఎందుకు ఇలా తొక్కుతారు, ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది అనే విషయంలోకి వెళ్తే, దాదాపు 500 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధ్యాన మందిరం కాపులదారులుగా ఉండేవారని భూతప్పలుగా పిలుస్తారు. ఈ భూతప్పల వేషధారుల్లో గొల్ల కులానికి చెందిన వారు వారి వంశపార్యంగా వారి కుటుంబంలో 2 భూతప్పల వేషధారణలో భూతప్పల ఆలయం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు బోర్లా పడుకున్న మీకు పంటలు బాగా పండటం లేదా, మీకు సంసారంలో కష్టాలు ఉన్నాయా, అయితే మరి మీరు అనంతపురం జిల్లా బడకసిర మండలం భక్తరహల్లిలో వెళ్లాల్సిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జరుగు భూతప్పల ఉత్సవానికి వెళ్లాల్సిందే. ఈ భూతప్పల కాలి స్పర్శతో సమస్యలు తీరుతాయని ఇక్కడికి విచ్చేసే వేలాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
భక్తులు ఉపవాసంతో వచ్చి చల్లని నీటితో స్నానం చేసి తడిగుడ్డలతో బోర్లా పడుకుంటారు. వేషధారణలో ఉన్న భూతప్పలు వచ్చి వారిని తొక్కుకుంటూ వెళ్తారు. అలా తొక్కించుకుంటే తమకున్న అన్ని కష్టాలు సమస్యలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అసలు ఈ భూతప్పలు ఎవరు, ఎందుకు ఇలా తొక్కుతారు, ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది అనే విషయంలోకి వెళ్తే, దాదాపు 500 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధ్యాన మందిరం, కాపులదారులుగా ఉండేవారని భూతప్పలుగా పిలుస్తారు. ఈ భూతప్పల వేషధారుల్లో గొల్ల కులానికి చెందినవారు. వారు వారి వంశపార్యంగా వారి కుటుంబంలో 2 భూతప్పల వేషధారణలో భూతప్పల ఆలయం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు బోర్లా పడుకున్న భక్తులను తమ కాళ్ళతో తొక్కుకుంటూ వస్తారు. ఈ భూతప్పల ఉత్సవానికి కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి ఈ భూతప్పలతో తొక్కించుకుని తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటూ వెళ్తారు. మాకి ఇయర్స్ నుంచి పిల్లలు కలగడం లేదు, అందుకనే చాలామంది మా ఇంటి సైడ్ వాళ్ళు అంతా చెప్పారు, ఇక్కడ బద్దలపల్లి అనే గ్రామంలో అంతా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా మహిమంగళ స్వామి అని విన్నాము. ఇప్పుడు వచ్చినాము, ఇంకా ఫస్ట్ టైము. ఇప్పుడు చూస్తుంటే మాకు పెద్ద పండగలాగానే అనిపిస్తుంది, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ భూతప్ప స్వామి అని కాలు స్పర్శ తాకడం వల్ల అంతా మంచి జరుగుతుందని చెప్తున్నారు. మేము అందుకే ఫస్ట్ టైం వచ్చినాము ఇక్కడికి, మాకు మంచి జరుగుతుందని నమ్ముకొని ఇంకా మీకు ఎవరైనా ఇట్లా కోరికలు ఉన్న వాళ్ళు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తే చాలా మంచి జరుగుతుందండి. చూరంపి పట్టణం పక్కన మదపల్లి. మా పిన్నమ్మకి చాలా ఏళ్ళ నుంచి పిల్లలు కావడం లేదు. ఆమె ఇక్కడ వచ్చిన తర్వాత 14 ఏళ్ళ కిందట ఇక్కడ వచ్చింది ఆమె. ఆమె ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలైనారు. దానివల్ల నాకు ఎక్కడెక్కడ హాస్పిటల్. అనంతపురం జిల్లా సింగన్మల్లో హమహలీలకు ప్రభుత్వ వైపు సింగన్మల ఎమ్మెల్యే యామివాల ఎమ్మెల్సీ సమంత కుమార్లు ఇంటి పట్టాలు పంపిణీ చేసి వారందరికీ పక్కా గృహాలు మంజూరు చేశారు. నిరుపేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తామని, ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 3484 గృహాలు మంజూరు చేయించామని, అవసరమైతే కేంద్రం తరఫున మరో 2000 గృహాలు మంజూరు చేయిస్తామన్నారు. హమాలీలు ఎప్పటికీ తమ కుటుంబ సభ్యులేనని, వారితో 1985 నుండి తమకు మంచి ప్రేమ అనురాగాలున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో వారు నివసించడం జరుగుతుంది. పల్లెమాళ్ళు వారు నివేదికలు ఇచ్చినా గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే హమాలీలు కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని కూడా గుర్తించి గౌరవించి ఈరోజు 19 హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. అదే దిశగా వాళ్ళకి 19 ఇళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక మోడల్ కాలనీగా రూపుదిద్దుకోవాలని, సింగన్మల్ హెడ్ క్వార్టర్లోనే ఒక మంచి అంగన్వాడీ సెంటరు, రహదారులు, నీరు, విద్యుత్తు అన్ని అంశాలతోటి మోడల్ కాలనీగా ఇది అభివృద్ధి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో హాజరై, ముఖ్యంగా చాలా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి హౌసింగ్ గురించి, కానీ అందులో ఉన్నటువంటి వారికే ఉండడం, గతంలో తీసుకున్నటువంటి వ్యక్తులు సిమెంటు, ఇటుకలు, బిల్లులు అయినటువంటి అంశాల్లో కూడా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి చాలా ఎక్కువ గజాలు నమోదు చేసిన వారికి కూడా ఇల్లు కట్టిస్తున్నాం. అన్నదమ్ములుండి మంచిగా ఒక గోడ, ప్రహరీ గోడ కట్టుకున్నా అందులో కూడా అనుమతులు రావడం జరిగింది. పెండింగ్ ఉండి బేస్మెంట్ లెంటల్ లెవెల్ వరకు ఉన్న వారికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రిపేర్లకు వచ్చినటువంటి ఇళ్లకు కూడా రిపేర్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషం. ప్రత్యేక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి. ముఖ్యంగా మన జిల్లాలోనే మన నియోజకవర్గం నుంచే ఉన్నటువంటి హౌసింగ్ మినిస్టర్ కాళ్ళ శ్రీనివాసరావు అన్న గారికి కూడా మనం విన్నవించడం జరిగింది. ఎక్కడైనా అంటే వారు పరిగణలోకి రానటువంటి ఇల్లు కూడా మనకు అధికంగా ఈ సింగన్మల నియోజకవర్గానికి ఇవ్వాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, మనుషులు ఉన్నారు, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, కానీ ఆన్లైన్లో చూసినప్పుడు గత ప్రభుత్వాలే వారి ఇంటిని ఆక్యుపై చేసినటువంటి విధంగా నమోదు చేయబడడం జరిగింది. అటువంటి వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీరిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు కట్టించి వారి కలను నిజం చేసే దిశగా ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. తప్పకుండా 100% ఈ గృహాలు కట్టిస్తామని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన. రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రభుత్వ స్థలంలో ఉన్న దుకాణాలు సముదాయాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యుమ్న ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రటరీ జనార్దన్ రావు
ఎంపీడీఓ సుధాకర్ రావు ఆధ్వర్యంలో తొలగించారు. గత 40 ఏళ్ల క్రితం నుంచి వ్యాపారం చేస్తూ బతుకు జీవనం సాగిస్తున్న దుకాణాలను తొలగింపు చర్యలను చేపట్టడంతో మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్థానికులు ఏకమై ఆడుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులకు స్థానికులు మధ్య ఊహించని రీతిలో వాదోపవాదాలు జరిగాయి. ప్రత్యామ్నాయం చూపించకుండా దుకాణాలను తొలగించే ప్రయత్నం చేపట్టడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చివరకు కలెక్టర్ ఆదేశాలతో దుకాణాల సముదాయాలను జేసీపీలతో నేలమట్టం చేశారు. ఆడుకునే నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 7 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 3 లక్షల రూపాయలు. తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కె స్వామి మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఉంగుటూరు మండలం తాళ్లపురం గ్రామానికి చెందిన కోడి రామకృష్ణను అరెస్ట్ చేశారు. నిందితుడు తండ్రి పేరు లక్ష్మీపతి. నిందితుడు తణుకులో 5 ద్విచక్ర వాహనాలను చేబ్రూల్లో 1 ద్విచక్ర వాహనంను తాడేపల్లిగూడెంలో 1 ద్విచక్ర వాహనంను దొంగిలించినట్లు తెలిపారు. రికవరీలో తణుకు టౌన్ ఎస్ఐ ఆదినారాయణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుల్ నాగేశ్వరరావు, శివకుమార్, వెలగేశ్వరరావు సహకరించినందుకు తణుకు టౌన్ ఎస్ఐ మరియు సిబ్బందిని కొవ్వూరు డిఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ అభినందించారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఉన్న ఓటర్ పరిశీలన ఆన్లైన్ ద్వారా నమోదు ఆధారు అనుసంధానం ప్రక్రియ 90% పూర్తయిందని పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయంలో ప్రజా సంఘాల నేతలతో సమీక్ష నిర్వహించి ప్రస్తుతం పట్టణం 66,032 ఓటర్లు ఉన్నారని, 49,000 ఓటర్లు ఆ ఇంటి నంబర్లో ఉన్నట్లు ధృవీకరించినట్లు తెలిపారు. అలాగే మిగిలిన ఓటర్లు ఏ ప్రాంతానికి వలస వెళ్లారు, చనిపోయిన ఓటర్లు ఉన్నారు అన్న విషయంపై మున్సిపల్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. సర్వే చేసి మేము ఈ యాక్చువల్గా ఈరోజు కంప్లీట్ అయిపోవాలి. కాకపోతే ఒక 1900 బ్యాలెన్స్ ఉన్నాయి. 26 పోలింగ్ కేంద్రాలు కలిపి 1900 ఉన్నాయి. అది కూడా ఈరోజు కంప్లీట్ చేసి మనం కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాము. కలెక్టర్ గారు ఆదేశాలు ఏంటంటే ఈవేళ మనం మొత్తం లిస్టు సార్ అప్రూవల్ పెట్టాలని చెప్పారు. అప్పుడైతే మనం తప్పకుండా మేము చేస్తున్నాము. దీంట్లో మీ సజెషన్స్ సలహాలు అంటే ఇక్కడ టౌన్లో చేశాం కదా ఎన్యూమరేషన్ చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఇక్కడ హాజరయ్యారు. కాబట్టి మీ సజెషన్స్ అలాగే అభ్యంతరాలు ఉన్నా చెప్పచ్చు, సలహాలు ఇవ్వచ్చు. ఇంకేదన్నా వాళ్ళ మా సర్వేలో ఏమైనా పొరపాటు ఉంటే కూడా మీరు చెప్తే మేము దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. డోర్ టు డోర్ చేస్తున్నాను. దగ్గర దగ్గర 13,000 వరకు మనం అది డైడు, షిఫ్టెడ్ మైగ్రేటెడ్ అంటే అదే డైడ్ అంటే మూడు రకాల. షిఫ్టెడ్ అంటే ఒకవేళ పక్క డోర్ నెంబర్ రావచ్చు, మైగ్రేటెడ్ అంటే ఒకవేళ ఇక్కడ నుంచి వదిలిపోవడం లేదు పక్క కూడా జరగచ్చు. ఇలాంటివి 13,000 వరకు ఐడెంటిఫై చేస్తాం. 13,427 తర్వాత మీరు అడిగింది ఆధార్కి సంబంధించి సుప్రీంకోర్టు ఆధార్ లింక్ చేయొద్దని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఫైనల్ అయితే నేను ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆధార్ లింక్ చేస్తాను. అది మన పరిధిలో లేదు, అది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం దీంట్లో ముఖ్యంగా మనం చేసింది ఏంటంటే జస్ట్ ఉన్న ఓటర్స్ని ఆన్లైన్ చేసేసి ఎవరైతే ఏ డోర్ నెంబర్ల నివాసం ఉన్నారో ఆ డోర్ నెంబర్లోనే వాళ్ళ ఓటుని వచ్చేటట్టు చేసాం. మెయిన్ ప్రధానం అది ఇప్పుడు జరిగింది. ఆ డోర్ నెంబర్ ఎదురకైంది భార్య ఒక పిఎస్లో ఉంటే భర్త ఒక పిఎస్లో ఉండేవాళ్ళు, అట్లా లేకుండా మొత్తం ఫ్యామిలీ ఒకే పిఎస్లో వచ్చేటట్టు జరిగింది. దీనికి సంబంధించి డిసెంబర్ 15వ తారీఖు ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ జరుగుతారు. ఆ లిస్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత మీకు పొలిటికల్ పార్టీలకు కూడా ఓటర్ లిస్ట్ సరఫరా చేయడం విత్ ఫోటో సార్ ఫోటోస్ జరుగుతూ ఉంది. దాని మీద మీ అభ్యంతరాలు ఉంటే ఏదన్నా పొరపాట్లు జరిగిందా ఏదన్నా అభ్యంతరాలు ఉన్నా మీకు 1 నెల రోజులు 15 రోజులు టైం ఇస్తారు. ఆ టైంలోపు మీ అభ్యంతరాలు కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి మీరు సబ్మిట్ చేస్తే ఐవర్ కరెక్ట్ చేసేసి జనవరి 15వ తారీఖు మీకు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి దీంట్లో ఇప్పటివరకు అయితే మనం పారదర్శకంగా పనిచేసాము. దీంట్లో ఏదన్నా మా సిబ్బంది ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ సరి చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంది. దాని గురించి మీకు వివరించి చెప్పమని కలెక్టర్ గారు చెప్పిన దాని వల్ల ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా డిసెంబర్ 15 తర్వాత ఇచ్చే ఓటర్ లిస్ట్ని ఒకసారి చూసుకొని, ఎందుకంటే సారు నేను ఇద్దరం కొత్తగా వచ్చాము ఈ ఊరికి, ఈ ఊరి మీద పూర్తిగా మంచి అవగాహన లేదు కాబట్టి ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ
మీరందరూ దాన్ని సౌరవ్యంతో అర్థం చేసుకొని అభ్యంతరాలు కానీ మాకు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా సరి చేసి ఫైనల్ ఓటర్ లిస్ట్ పక్కాగా తీసుకొచ్చేదానికి మా వంతు ప్రయత్నం. ఒంగోలు పట్టణంలో సీసీ పోలీసులు ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుండి 380 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, మోటార్ సైకిల్, సెల్ ఫోన్ నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫ్రాన్లో మంట కలిపిన మానవత్వం, గర్భిణీని కూడా వదిలిని మానవ మృగాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ ఉపాసన. చికిత్స పొందుతున్న శైలస్ ను పరామర్శించిన నన్నపనేని రాజకుమారి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తున్నాయండి జయాంధ్ర టీవీ.